వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవీ టీఎస్ఎస్ఎస్ ట్వంటీ ట్వంటీ వన్ సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి కదా ఆ డౌట్స్ అన్నిటిని నేనైతే ఇక్కడ గ్యాదర్ చేసి వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియో అయితే లెందుగానే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి ఈ వీడియోలో సో ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ఇక మీ ఇష్టం ఓకే సో ఇక్కడ ఫస్ట్ డౌట్ వచ్చేసి అక్క నేను ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ రిపోర్ట్ చేసి సెకండ్ ఫేజ్ పెట్టాలి అనుకుంటున్నాను సో ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలా ఆన్లైన్లో చేరాదా అంటే ఎస్ ఖచ్చితంగా మీరైతే ఆన్లైన్లో అయితే చేయడానికి మనకు లేదు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందే మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే ఇది చాలా మందికి వస్తున్న డౌట్ అనమాట ఇదైతే కేర్ఫుల్గా వినండి హాయ్ అలాట్ అయిన కాలేజ్లో జాయిన్ అయ్యాక సెకండ్ ఫేజ్ పెట్టుకోవాలా ఇప్పుడు అలాట్ అయిన కాలేజ్లో జాయిన్ అయ్యాక ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుంటే సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తే మన సర్టిఫికేట్ మనకి ఇస్తారా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో జాయిన్ కాకుండా డైరెక్ట్గా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ కాలేజ్ వచ్చిన సీట్ పోతుందా సో లిజన్ కేర్ఫుల్లీ అసలు సెకండ్ ఫేజ్ ప్రాసెస్ ఏంటి చెప్తాను వినండి మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలాగే ఉండాలి ఒకవేళ మేము సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా ఒకవేళ సెకండ్ ఫేజ్లో మాకు సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాగే ఉండాలి అనుకునే వాళ్ళు కాలేజ్కి వెళ్ళి అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీ సీట్ మీకు అలాగే ఉంటుంది అంటే కన్ఫర్మ్ అవుతుంది లేదంటే కన్ఫర్మ్ అవ్వదు క్యాన్సిల్ అయిపోయింది సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంపల్సరీ లేదు కొంతమంది అనుకుంటారు అసలు ఫస్ట్ ప్రైజ్లో వచ్చిన సీట్ మాకు వద్దు అనుకునే వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు లేదు ఒకవేళ సెల్ఫ్ సెకండ్ ప్రేజ్లో మాకు సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్ అయినా వెళ్తాము మేము అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి ఈ సీట్ లేదంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోయింది అండ్ సెకండ్ ఫేజ్ లో ఒకవేళ మీకు సీట్ రాకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటారు కదా ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాగే ఉంటుంది ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అంటే ఫస్ట్ ఫేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోయింది అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అవ్వడానికి టూ ఛాన్సెస్ ఉంటాయి ఒకటి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే క్యాన్సిల్ అవుతుంది ఇంకొకటి ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ ఫేజ్లో మంచి కాలేజెస్లో సీట్ దొరికే ఛాన్స్ ఉంటుందా మంచి కాలేజెస్ విషయం గురించి పక్కన పెడితే అసలు కాలేజెస్ రావడమే సెకండ్ ఫేజ్లో చాలా కష్టం ఎందుకంటే మిగిలిపోయినవి ఫోర్ థౌజండ్ సీట్స్ అనమాట మనకి ఆ మిగిలిపోయిన ఫోర్ థౌజండ్ సీట్స్లో ఒకవేళ మీ ర్యాంక్ చాలా హెవీగా చాలా హై ఉండుంటే ఒక ట్వంటీ థౌజండ్ ప్లస్ ర్యాంక్ ఉంటే మీ ముందున్న ర్యాంక్స్ వాళ్ళకే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా కష్టం అనమాట సెకండ్ ఫేజ్లో అసలు సీట్ దొరకడమే కష్టం ఇంకా మంచి కాలేజ్ అంటారా అది మీ అదృష్టాన్ని బట్టి ఒకవేళ వేకెన్సీ ఉంటే దొరికే ఛాన్సెస్ ఉంటుంది మేడం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఎస్ కంపల్సరీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వెన్ డు వీ హ్యావ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఇంకేమి ఇవ్వలేదన్నమాట మోస్ట్లీ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్స్ థర్టీ ఎత్ డిసెంబర్ వరకు ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ థర్టీ ఎయిత్ డిసెంబర్ మేబీ జాన్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మ్యామ్ ఫీ టు బీ పేడ్ జీరో ఉంటే రియంబర్స్మెంట్ ఉంటే స్పెషల్ ఫీ కాలేజ్ త్రీ థౌజండ్ వీ హ్యావ్ టు పే మ్యామ్ ఇన్ కాలేజ్ ఎస్ త్రీ థౌజండ్ స్పెషల్ ఫీ అందరు కట్టాల్సిందే అది కాలేజ్కి వెళ్ళి కాలేజ్ మేనేజ్మెంట్ని అడగండి సో వాళ్ళు ఎక్కడ కట్టమంటే అక్కడే కట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ హాయ్ మ్యామ్ నాకు ఫేజ్ వన్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చాక నెక్స్ట్ ఫేజ్ టూలో నాకు నియర్ కాలేజ్ వస్తే మళ్ళీ నేను ఇచ్చిన కాలేజ్ వాళ్ళు నా సర్ ఓకే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తారా ఇవ్వ ఇవ్వమంటే ఏం చేయాలి ఓకే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో మీరు ఒకవేళ వాళ్ళకి సబ్మిట్ చేసిన సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసినా మళ్ళీ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళు మీవి మీకు రిటర్న్ ఇచ్చేస్తారు అందులో నో డౌట్ నెక్స్ట్ క్వశ్చన్ హాయ్ మ్యామ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ట్యూషన్ ఫీ అండ్ స్పెషల్ ఫీ పే చేసిన తర్వాత నాకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ అలాట్ అయితే ట్యూషన్ ఫీ అండ్ స్పెషల్ ఫీ రెండు రిఫండ్ చేస్తారా ట్యూషన్ ఫీ అయితే ఖచ్చితంగా రిఫండ్ చేస్తారు ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే స్పెషల్ ఫీ అయితే రిఫండ్ చేయడం చాలా తక్కువ ఛాన్సెస్ స్పెషల్ ఫీ అయితే రిఫండ్ చేయరు నెక్స్ట్ క్వశ్చన్ మ్యామ్ ఫీజ్ వేర్ ఐ హ్యావ్ టు పే ఫీజు మీరు యూనియన్ బ్యాంక్లో పే చేయాల్సి ఉంటుంది యూనియన్ బ్యాంక్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు ఏ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్లో అయినా సరే మీరు చలాన్ ఉంది కదా చలాన్ ప్రింట్ తీసుకొని ఆ చలాన్ని తీసుకెళ్ళి యూనియన్ బ్యాంక్లో అయితే మీరు ఏ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ అయినా సరే పే చేసి ఆ చలాన్ని తీసుకొని కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ హాయ్ మేడం ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజ్ విల్ గివ్ యాజ్ బ్యాక్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ దే విల్ కీప్ విత్ దెమ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ మళ్ళీ చేస్తారు మన కాలేజ్లో ఆఫ్టర్ దాట్ కొన్ని కాలేజెస్ అయితే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసేసుకుంటాయి కొన్ని కాలేజెస్ అయితే టీసీ మాత్రమే తీసుకుంటాయి అండ్ నాట్ ఓన్లీ దాట్ ఇంకా టూ కేసెస్ ఏంటి అంటే ఫీ రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళందరివి ఆల్మోస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుంటాయి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ నాట్ ఓన్లీ టీసీ అండ్ ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళైతే ఓన్లీ టీసీ మాత్రమే తీసుకుంటారు మిగతా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ బ్యాక్ ఇచ్చేస్తారు ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ మేనేజ్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ర్యాంక్ ఎక్కువ వస్తే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రాదా ఎంత ర్యాంక్ ఉంటే వస్తుంది గవర్నమెంట్ కాలేజ్లో ప్లీజ్ రిప్లై సో ర్యాంక్ ఎక్కువ ఉంటే గవర్నమెంట్ కాలేజ్లో చాలా తక్కువ ఛాన్సెస్ ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజ్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది అప్లై చేసుకుంటుంటారు అండ్ తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఈజీగా సీట్ వచ్చేస్తుంది ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్లో చాలా లెస్ ఛాన్సెస్ ఎందుకంటే మన తెలంగాణ మొత్తంలో ఓన్లీ ఫోర్ గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్ కాలేజెస్లో అంటారా గవర్నమెంట్ కాలేజెస్లో వస్తే ఎవరు వదులుకోవాలనుకోరు కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోతాయి సో సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్ కాలేజెస్లో యూనివర్సిటీస్లో రావడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ టెన్ పర్సెంట్ ఛాన్సెస్ కూడా ఉండవు అండ్ సెకండ్ ఫేజ్లో కాలేజెస్ రావడమే ఎక్కువ సో గవర్నమెంట్ కాలేజెస్లో అంటే కష్టం ఎందుకంటే మనకు ఉన్నవి చాలా తక్కువ సీట్స్ రాసింది చాలా ఎక్కువ మంది కాబట్టి సగం మందికి సీట్స్ రావు అనమాట అసలు ఎట్సెట్లో నెక్స్ట్ క్వశ్చన్ జాయినింగ్ లెటర్ ఎక్కడ ఇస్తారు మ్యామ్ అండ్ ఆల్సో చలాన్ గురించి కూడా అడుగుతున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను ఫస్ట్ ఫేస్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అని ఆ వీడియో చెక్ చేయండి మనకు అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనకి చలాన్ ప్రింట్ అండ్ జాయినింగ్ లెటర్ ప్రింట్ అయితే వస్తుంది సో అది ఎలాగో తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నాకు సీట్ అలాట్ కాలేదు సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని మనకు తెలియదు ఇంకా కానీ సీట్ రాలేదు అని చాలామంది అంటున్నారు సో అది చాలా రీజన్స్ వల్ల ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది చాలామంది ఏంటంటే చాలా ఎక్కువ ర్యాంక్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వచ్చిన వాళ్ళు కూడా సిక్స్ సెవెన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి వదిలేశారనమాట సో మీకు ఎంత ఎక్కువ ర్యాంక్ ఉండి తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు మీ ర్యాంక్కి తగ్గ వెబ్ ఆప్షన్స్ మీరు ఇవ్వకపోయినా కూడా మీకు సీట్ వాళ్ళు అలాట్ చేయలేరు ఎందుకంటే మీకు అన్న మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఆ సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదే కాలేజ్లో అప్లై చేసుకుని ఉంటే అదే కాకుండా మనకి బీఎడ్లో చాలా చాలా తక్కువ కాలేజెస్ కాబట్టి సగం మందికి సీట్స్ అయితే ప్రతి ఇయర్ రావన్నమాట సో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినంత మాత్రాన అందరికీ సీట్స్ అయితే రావు బిఎడ్లో సో మంచి ర్యాంక్ని బట్టే ఉన్న కాలేజ్లో ఉన్న సీట్స్ని మాత్రమే వాళ్ళు ఫిల్ చేస్తారు మిగతా వాళ్ళందరికీ చాలా మందికి సీట్ అయితే రాదు నెక్స్ట్ క్వశ్చన్ నేను ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలే సెకండ్ ఫేజ్లో పెట్టుకోవచ్చా సో ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే సెకండ్ ఫేజ్లో పెట్టుకోవచ్చండి అండ్ ఒకవేళ ఫస్ట్ ఫేజ్ అసలు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసుకోలేకుండా ఉండున్న వాళ్ళైతే సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కూడా సెకండ్ ఫేజ్లో మళ్ళీ స్లైడ్ అవుతాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే చాలు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఫీ టు బీ పెయిడ్ జీరో జీరో లాట్ విల్ ఐ హ్యావ్ టు పే ఎనీ ఫీ సో మీకు జీరో జీరో ఫీ టు బీ పేడ్ అని చూపిస్తే మాత్రం అసలు మీరు ఒక రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు మీకు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి సో జీరో జీరో ఫీ ఉంటే కట్టాల్సిన అవసరం లేదు చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే కోర్స్ ఫీజు కోర్స్ ఫీజ్ అంటే ఏంటి అంటే ఆ కాలేజ్లో కోర్స్కి ఎంత ఫీజు ఉంది అని ఫీజ్ టు బీ పెయిడ్ అంటే మీరు ఎంత ఫీజు కట్టాలి అని అంటే ఒకవేళ రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళైతే రియంబర్స్మెంట్ ఎంత వస్తుందో దాన్ని క్యాన్సల్ చేసేసి మిగతా ఫీజు కట్టమంటారు ఒకవేళ రియంబర్స్మెంట్ ఎంత వస్తుందో మీ కాలేజ్ ఫీజు కూడా అంతే ఉంటుంటే మీరు ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదనమాట కాబట్టి మీరు ఫీజ్ టు బి పేడ్ చూడండి కోర్స్ ఫీజ్ ఎంతో చూసుకోకండి ఫీజ్ టు బి పెయిడ్లో మీకు ఎంతైతే మనీ చూపిస్తుందో అంత మనీ మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ డాక్యుమెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాబ్లం వచ్చింది అందువల్ల మళ్ళీ పెట్టుకోవచ్చా సో నాట్ ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి చాలామంది చాలా సర్టిఫికేట్స్లో ప్రాబ్లమ్ క్రియేట్ చేశారు అండ్ నాట్ ఓన్లీ దాట్ అప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ లేదు ఇప్పుడు వచ్చింది అని చాలామంది అంటున్నారు దీనికోసం మీరు సెకండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడే మీరు మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈమెయిల్ సర్వీస్ ఉంది కదా ఈమెయిల్ సర్వీస్లో మీరు మీ ప్రాబ్లమ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి పాటు మీరైతే ఏదైతే ఐ మీన్ కరెక్ట్ సర్టిఫికేట్ ఏదైతే అప్లోడ్ అనుకున్నారో అందులో అప్లోడ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది అక్కడ అప్లోడ్ చేయండి ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసేసి మీరు పెడితే వాళ్ళు మీకు రిటర్న్ రిప్లై ఇస్తారు మీ సర్టిఫికేట్ ఒకవేళ కరెక్ట్గా ఉండుంటే అన్నీ చెక్ చేసి వాళ్ళైతే మీకు ఒక సొల్యూషన్ ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మేడం నాకు వచ్చిన కాలేజ్లో సెవెంటీన్ కే ఉంది ఫీ వన్ ఇయర్కా లేకపోతే టూ ఇయర్స్గా కొంచెం క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ సో మనకి ఇప్పుడు ఫీ టు బీ పేడ్ చూపిస్తుంది కదా ఆ ఫీ టు బీ పెయిడ్ ఓన్లీ వన్ ఇయర్కి మాత్రమే టూ ఇయర్స్కి కాదు ఫస్ట్ ఇయర్ ఫీజు మాత్రమే మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ సేమ్ అదే ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మేడం సర్టిఫికేట్ అయిన వాళ్ళకి సీట్ కంపల్సరీ వస్తుందా ప్లీజ్ చెప్పండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ సీట్ ఖచ్చితంగా రాదండి ఎన్ని సీట్స్ ఉంటే అన్ని సీట్స్ మాత్రమే ఫిల్ చేస్తారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళందరికీ సీట్ కంపల్సరీ వస్తుంది అని కాదు నెక్స్ట్ క్వశ్చన్ అక్క నాట్ అలాటెడ్ అని వస్తే ఏం చేయాలి సో దానికి మనం చేసేది ఏం లేదు సెకండ్ ఫేజ్ పెట్టుకోవాల్సిందే అది మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ మీ ర్యాంక్ ఈజ్ సూటబుల్గా లేనివి అయ్యి ఉంటే మీకు రాకపోయి ఉండొచ్చు ఫస్ట్ ఫేజ్లో సో సెకండ్ ఫేజ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సెకండ్ ఫేజ్లో కూడా మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకుని మీకు సీట్ వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అక్క నాకు ఆర్ఆర్ డిస్టిక్లో వచ్చింది సీట్ ఫీ ట్వంటీ టూ థౌసండ్ ఉంది మొత్తం కట్టేయాలా ఇప్పుడే ఎస్ మొత్తం ఫీజు ఇప్పుడే కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీకు రియంబర్స్మెంట్ రాకుండా ఫీ టు బీ ఎంత ఎంతైతే మనీ ఉంటుందో అంత మనీ మీరు మొత్తం ఇప్పుడే కట్టాల్సి ఉంటుంది సో ఇవి ఇప్పటివరకు ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ కొన్ని పిక్ చేసుకొని వాటికి అయితే నేను ఆన్సర్ చేశాను అందరూ డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాను అనుకుంటున్నాను నైంటీ పర్సెంట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకవేళ ఇంకా ఒకవేళ రిప్లై ఇవ్వలేనని కమెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక వీడియో చేసి ఇలాగే చేస్తాను ఎందుకంటే అందరికీ డౌట్స్ సేమ్ ఉండుండొచ్చు వాళ్ళందరికీ కూడా క్లారిఫై అయిపోతాయి ఫీ రియంబర్స్మెంట్ అండ్ ఫీజ్ ఎంత కట్టాలి ఎంత వస్తుంది అనేది మళ్ళీ సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను సో స్టే ట్యూన్ అండ్ స్టే అప్డేటెడ్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నేను క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం కూడా మాత్రం మర్చిపోకండి సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ లైక్ టు కమెంట్ దిస్ వీడియో అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇట్ మే హెల్ప్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్